Hi, Sandhya. Ishtam, get to go to the mic. Hi, Niharika. It's a pleasure having you here. And Chiranjeevi gari, fans, Adhyakshulu, Ramana Swami garu, Niharika gariki bouquet nichi, ee roju welcome chestunaru. So manandaram kuda, let's welcome Niharika. Nanu neelo aputu veli pommani tarimestavela o manasa cheruvaga raila. సో అందరూ నిహారికకు హాయ్ చెప్పారా? సో ఇంతవరకు నిహారిక గారిని మనము బుల్లితెరమే చూసాము, ఇప్పుడు వెండితెరమే చూడబోతున్నాము. ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా మీ అందరూ చూస్తున్నారు నిహారిక. సో వెల్కమ్ టు దిస్ గ్రేట్ షో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ అస్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. సో నిహారిక, ఒక మనసు సినిమాతో త్వరలో మీరు వెండితెరకులో శౌర్య గారితో పాటు మా ముందుకు రాబోతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? యాంకరింగ్ తర్వాత మీరు మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నౌ యూ బికేమ్ హీరోయిన్, అదెలా ఉంది ఇదెలా ఉంది? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. టీవీ షోలో ఏంటంటే, నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఎంత నీరసంగా ఉన్నా ఆ షోకి వచ్చిన తర్వాత నేను హైపర్గానే ఉండాలి. నేను అలా అరవకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళకి ఎవరికి అంత ఎక్సైటింగ్గా ఉండదు. సో అది చేయాలి. అండ్ సినిమా ఏంటంటే ఇట్స్ అ స్క్రిప్ట్, నాకు ఇచ్చింది ఒక గివెన్ స్క్రిప్ట్, నేను ఆ క్యారెక్టర్ లాగానే యాక్ట్ చేయాలి, అలాగే ఉండాలి అనేది. కాబట్టి ఎస్, రెండు రెండు డిఫరెంటే. అంటే యాంకరింగ్ కష్టం అనిపించిందా, యాక్టింగ్ కష్టం అనిపించిందా? నాకు యాంకరింగే కష్టం అనిపించింది. యాంకరింగే కష్టం అనిపించిందా? నేను సినిమా అని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు, వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్, ఎందుకు అనిపించింది? మేబీ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి ఆ ఇష్టంలో ఆ కష్టం తెలియలేదేమో. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సో మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఓకే, మెగాస్టార్ అంటే ఈజ్ వెరీ నోన్ ఫర్ మాస్ ఆడియన్స్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. పవర్ స్టార్ అంటే చెప్పక్కర్లే, మాకు ఒక మంత్ర. అండ్ హీ హాజ్ యూనిక్ స్టైల్. ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యూ ఇస్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఆసమ్ ఫేస్ కట్. థింగ్ ఇస్ దట్ మీరు కమర్షియల్ మూవీ అట్లా ముద్దపు పావకాయ లాగా ఆ టైప్ ఆఫ్ బబ్లీ స్పాంటేనిటీ రోల్ చేయకుండా వెరీ సాఫ్ట్ చేసింది ఏంటి మా నిహా అని బాగా అనుకున్నాం ఫ్యాన్స్లో. బట్ ద మూమెంట్ ట్రైలర్ కట్ అయ్యి బయటకు వచ్చింది అది సీరియస్లీ, నిహారిక డిడ్ ద రైట్ చాయిస్. మెగా ఫ్యాన్స్ అయినందుకు చాలా వడ్డీ సార్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ సీరియస్లీ. అండ్ ద క్వశ్చన్ ఈజ్, మీరు అట్లాంటి కమర్షియల్ హ్యూజ్ కమర్షియల్ వాల్యూస్ ఉండి అంత స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీలో ఉండి ఒక సాఫ్ట్ స్పోకెన్ సాఫ్ట్ టెండర్ లవ్ స్టోరీ చేయడానికి రీజన్? నేను చాలా స్టోరీస్ విన్నాను ఒక మనసుకు ముందు, కానీ నాకు ఒక మనసు స్టోరీ విన్న తర్వాత సంధ్య క్యారెక్టర్ అనేది నాకు ఒక నెక్స్ట్ 2-3 డేస్ వరకు నన్ను హాంట్ చేస్తూనే ఉండేది. అలా మీకు సినిమా చూసాక కూడా డెఫినెట్గా అనిపిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను ఈరోజు కథ విన్నాను, నెక్స్ట్ 2 డేస్ తర్వాత కూడా నేను సంధ్యలాగే ఆలోచిస్తున్నాను, ఆలోచన స్టార్ట్ చేశాను. నా దృష్టిలో ఏంటంటే ప్రతి అమ్మాయిలో ఒక సంధ్య అనేది ఉంటుంది, అది మీకు సినిమా చూసాక ఇంకా క్లియర్గా అర్థమవుతుందేమో. సో అది ఒక ట్రూ లవ్ అని కాదు, అది అది అంతే. సంధ్య అంటే సంధ్య అని మీనింగ్ అనమాట. రామరాజు గారు కూడా మొన్న వారధి షోలో అట్లా చెప్పారు, మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు నిహారిక కనపడదు, సంధ్య కన్నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. డెఫినెట్లీ బబ్లీ అలా చేయకూడదు, అలాంటి క్యారెక్టర్ వస్తే చేయను అని కాదు, కానీ ఈ క్యారెక్టర్లో ఇంకా ఇంటెన్సిటీ ఉందనిపించింది. సో ఫస్ట్ మూవీలో ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్తో చేస్తే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రౌడ్గా ఉన్నారని, ఆ ఫీలింగ్ రావడానికి చేశాను. ఐఎమ్ శ్రావణి. శ్రావణి, హాయ్ నిహారిక గారు. హాయ్ శ్రావణి. నేను మీ యాక్టింగ్ ముందే చూసేస్తున్నాను, అంటే షార్ట్ ఫిలిమ్స్లో. యువర్ సూపర్ యాక్టర్స్. మీరు ఎక్కువ మీ ఫ్యామిలీలో అంటే బాగా క్లోజ్గా మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా 2 మెంబర్స్ చెప్పరా? అంటే మా నాన్న ఇంకా మా అన్న కాకుండానా? చరణన్నకి చాలా క్లోజ్, అంటే మా అన్న ఎంత ఓన్ బ్రదర్ అయినా చరణన్న మా పెద్దన్న కొడుకైనా నాకు ఏ రోజు అలా అనిపిల,
ఓన్ బ్రదర్ లాగా ఇప్పుడు కూడా మూవీ ఓకే అయిన తర్వాత ఇంకేం వింటున్నావు స్క్రిప్ట్స్, ఈ స్టోరీ ఎలా ఉండింది అని చాలా కేరింగ్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ నాతో ఇంటరాక్షన్లో కూడా అన్నలు ఎలాగా ఏడిపిస్తారో అలాగే చెల్లెలు అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ రెండు షేడ్స్ చరణంలో ఉన్నాయి. సో చరణ్ నాకు చాలా క్లోజ్. అండ్ చిరంజీవి డాడీతోటి అంటే నేను చాలా చిన్నపిల్లని కాబట్టి మేబీ కూర్చొని గంటలు గంటలు మాట్లాడే అంత కాన్వర్సేషన్ ఉండదు, కానీ ఆయనతో ఉన్న ఒక 5 or 10 minutes వరకు ఎంత తీసుకోవచ్చు అనేది నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూడడం కానీ ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు చూడడం కానీ ఆయన హార్డ్ వర్క్ వర్క్ పట్ల ఉన్న డిటర్మినేషన్ అదంతా చూస్తే మనం చేస్తుంది ఇంత కూడా లేదు అనిపిస్తుంది. సో అది ఒక ఆన్గోయింగ్ పుష్ నాకు డాడీని చూసిన ప్రతిసారి. హృదయమా కలుసుకు నాలో నిన్ను, ప్రణయమా కలుపుకు నీలో, ఈ తొలి పరిచయం ఎన్నటిదో ఏ నాటికలో కొనసాగెను మన కథమల పుల దారిలో. హాయ్ నిహా. వెల్కమ్ టు దిస్ మెగా వరల్డ్. థ్యాంక్ యూ అండి. మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారు, సో దట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిలిం ఆర్ దిస్ డిజిటల్ వరల్డ్, ఐ లైక్ దట్ ఎ లాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వాస్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ దట్ న్యూ ఇయర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్ దిస్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ మూవీ? అంటే వెబ్ సిరీస్ అనేది నాకు ముందుపాపు అవకాశాలు యాక్టింగ్ కన్నా నేను కొంచెం స్టోరీ మటుకు కొంచెం డైలాగ్స్ ప్రొడక్షన్ నేను చేశాను కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నాను యాక్టింగ్ కంటే. బట్ జబర్దస్తి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఆ ముందు రోజు రాత్రి వైజాగ్ నుంచి సినిమా షూటింగ్ నుంచి వచ్చా, మా నాన్న అన్నారు ఇలా స్కిట్ అడుగుతున్నారు చేస్తావా అంటే నాకు 0% ఇంట్రెస్ట్ ఉండేది. అస్సలు నాన్న నేను చాలా టైర్డ్ ఉన్నాను నేను చెయ్యను అని. నాన్న అన్నారు లేదు ఈ ఒక్కటి నా కోసం చెయ్యని. సో ఆ రోజు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి శబ్దాలకు వెళ్ళి స్కిట్ చూసుకొని ఒక్కసారి చూసుకొని చాలా బాబు నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూటింగ్లో డైరెక్ట్గా చేసామన్నమాట అంతే. అసలు ఆ జబర్దస్త్ అనేది అసలు ఇంత కూడా థాట్ లేదు నాకు ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆ ఎపిసోడ్ అంతా అనేది. సో ప్లాట్ఫామ్ అయితే కాదు బట్ డెఫినెట్లీ అదొక లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ముద్దపాపావకి అనేది నాకు డెఫినెట్లీ ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్కి. అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది ఆమె దానేంటో నువ్వు పోల్చలేనిదా. ఓ మనస చేరువగా చిరావైలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ ఒక మనసు. థ్యాంక్ యూ. సో ఇన్ దట్ మూవీ మేడం మీరు యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సీన్ టిఫికల్గా ఫీల్ చేసిన సీన్ ఏమైనా ఉందా? అంటే కష్టంగా అనిపించింది సీన్ కష్టంగా అంటే ఎక్కువ ఏడ్చే సీన్లు కొంచెం కష్టంగా అనిపిస్తాయి కొందరికి. మరి మీకు అంటే అటువంటి కష్టంగా కష్టపడిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడ్చ అంటే సినిమాలో నేను ఎక్కువ ఏడవను ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఏడారు కదా ఏడిపిస్తారు కదా ఊరికే అంటున్నాను. లేదు సినిమాలో నేను చెప్పాను కదా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ 2-3 days కూడా నేను ఒక సంధ్యలాగా ఆలోచిస్తున్నాను కాబట్టి షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఒక్క సీన్ ఏంటంటే గ్లాస్ మిర్రర్ గ్లాస్ దగ్గర సీన్ అన్నమాట. కొంచెం కళ్ళు కొంచెం వెట్ ఉండాలి. సో ఫస్ట్ టేక్లో అలాగే వచ్చింది ఒక సెకండ్ కెమెరా ఏదో ఉండింది లేదు ఇంకో యాంగిల్లో తీసుకుందాం అన్నారు అంతే. సెకండ్ టేక్ నుంచి కంట్లో ఒక్క చుక్క వాటర్ రావట్లా సార్ నా వల్ల కావట్లేదు సార్ వాటర్ రావట్లేదు వాటర్ రావట్లేదు అని. బట్ చాలా ఇంపార్టెంట్ సీన్ అది మూవీలో. సో ఏంటంటే దెన్ శౌర్య పిలిచి పక్కకు తీసుకెళ్ళి నథింగ్ మూవీ గురించి అబౌట్ సూర్య సంధ్య ఒక 30 minutes మాట్లాడితే వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. సార్ షార్ట్ రెడీ సార్ అని పరిగెట్టుకొని వెంటనే షార్ట్ చేసేసి అదొక్కటి ఏంటంటే నేను ఫర్ అ మినిట్ అలా కొంచెం అవుట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అది ఒక్కటి కొంచెం డిఫికల్ట్ ఉండింది. సినిమా చూసినప్పుడు అలా అనుకోవద్దు ప్లీజ్ అది మర్చిపోండి. నిహారిక మామూలుగా ఒక స్క్రిప్ట్ చాలా స్క్రిప్ట్స్ విన్నారు మీరు, డెసిషన్ మేకింగ్ అనేది మీరు మాత్రమే చేస్తారా లేకపోతే ఎవరు మెయిన్ మీ తర్వాత ఎవరు చేస్తారు ఫస్ట్? నా తర్వాత అని కాదు బట్ టుగెదర్ నేను నాన్న చేస్తాం. నెక్స్ట్ మేము విన్న తర్వాత మాకు కూడా కొంచెం అనిపిస్తుంటే అమ్మ
యూజువలీ అన్న ఏంటంటే నా ఫస్ట్ సినిమా వింటున్నప్పుడు వర్ణన లేడు ఊర్లో కంచె షూటింగ్లో ఉన్నాడు, ముక్కు డీజే జరుగుతున్నప్పుడు ముకుంద షూటింగ్లో వైజాగ్లో ఉన్నాడు. సో బేసిక్లీ నా లైఫ్లో సినిమాలో జరిగిన పెద్ద డెసిషన్స్ అన్నీ మా అన్న లేడు అనమాట ఊర్లో. బట్ డెఫినెట్లీ ఫోన్ చేసి అడ్వైస్ లాగా తీసుకోవడం కానీ డెఫినెట్లీ జరుగుతుంది. సో అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని మీ స్క్రిప్ట్ మీ డిస్కస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మీకు మనకు ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మీరు కూడా అలాగే ఏమైనా కొత్త డైరెక్టర్లు కానీ కొత్త స్క్రిప్ట్లు కానీ ఏమైనా సపోర్ట్ చేయడానికి ఆలోచించుకున్నారా? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు మరీ కొత్త డైరెక్టర్స్ అండి మీరే మాకు లైఫ్ ఇవ్వాలి అలా డెఫినెట్లీ నా దగ్గర రాదు, బికాస్ నేనే చిన్నపిల్లని. సో వెళ్తే మేబీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు, బికాస్ కళ్యాణ్ బాబే పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక యూనో ఒక అవకాశం ఇచ్చారేమో. బట్ నా దగ్గరికి డెఫినెట్లీ నా క్యారెక్టర్కి నేను న్యాయం చేసే రోల్ లాగా వస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తాను.